భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ తిరుచుపల్లి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి 1961 యాక్ట్ ప్రకారం దాదాపుగా 398 వేకెన్సీలకు అప్రెంటిషిప్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఏ ట్రేడ్ చేసినా ఐటీఐలో ఏ ట్రేడ్ చేసినా అప్రెంటిషిప్ అనేది 1 ఇయర్ ఉంటుంది. నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి అప్రెంటిషిప్ అనేది ఏ ట్రేడ్ అయినా సరే 12 మంత్స్ అంటే 1 ఇయర్ ఉంటుంది. ఐటీఐలో 2 సంవత్సరాలు ట్రేడ్ చేస్తే స్టైఫండ్ అనేది 8,050 రూపాయలు, అలాగే ఐటీఐలో 1 ఇయర్ ట్రేడ్ కానీ చేస్తే 7,700 రూపాయలు స్టైఫండ్ ఉంటుంది అనమాట. ఇక ట్రేడ్స్ వాటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏసీ మెకానిక్ 5, కార్పెంటర్ 3, ఎలక్ట్రీషియన్ 36, ఫిట్టర్ 78, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 9, మెషనిస్ట్ అనేది 28, మ్యాషన్ 6, అలాగే మోటార్ మెకానిక్ 8, ప్లంబర్ 2, టర్నర్ 23, వెల్డర్ 1 అనమాట. టోటల్గా 398 వేకెన్సీలు. సో ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. 27 సంవత్సరాలు 1/11/2023 దాటినట్లయితే ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, OBC 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో ఎన్సీవీటీ కానీ ఎస్సీవీటీ కానీ వాళ్ళు ఇచ్చిన ట్రేడ్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. 2021, 2022, 2023లో ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక సెలక్షన్ మెథడ్ చూసినట్లయితే మనకి దాదాపుగా మన ట్రేడ్ థియరీ మీదే అసైన్మెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అసైన్మెంట్ టెస్ట్ అంటే అది ఖచ్చితంగా మన ట్రేడ్ థియరీ మీదే ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ట్రేడ్ థియరీ మీద మనకి టెస్ట్ అయితే ఉంటుంది, దాని మీద సెలెక్ట్ అయినట్లయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం, అంటే దానిలో ఎవరైతే పాస్ అయ్యారో క్వాలిఫై అయ్యారో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీ యొక్క అప్రెంటిషిప్ది ప్రొఫైల్ అనేది 100% కంప్లీట్ అవ్వాలి. ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు బీహెచ్ఎల్ తిరుచి పోర్టల్కి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అవర్ సర్వీసెస్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి అప్రెంటిషిప్ అప్లికేషన్ పోర్టల్ తిరుచి అని ఉంది, మీరు దీని మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక మీరు అప్లై చేద్దాం అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మనకి నవంబర్ 2023 లాస్ట్ డేట్ వచ్చేసరికి 1/12/2023 ట్రేడ్ అప్రెంటిషిప్కి, అంటే మనకి 12/01 వరకు లాస్ట్ డేట్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని బాగా చదివి, నేను ఇన్స్ట్రక్షన్స్ అన్ని బాగా చదివానని చెప్పేసి మీరు ఇన్స్ట్రక్షన్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మీరు కంటిన్యూ చేయొచ్చు, అంటే ఇక రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక లాగిన్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు అప్లై చేసే ముందు డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర రెడీగా పెట్టుకోండి, అలా అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 1/12/2023 అర్ధరాత్రి 11:59 వరకు అసైన్మెంట్ డిక్లేర్ చేస్తూ, అంటే డిక్లరేషన్ ఫర్ క్యాండిడేట్ లిస్ట్ ఫర్ అసైన్మెంట్ టెస్ట్, మనకి అసైన్మెంట్ టెస్ట్కి ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో 2/12/2023 తారీఖు లిస్ట్ పెట్టడం జరుగుతుంది. అసైన్మెంట్ టెస్ట్ ఎప్పుడు అన్నది మనకి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వీలైనంత తొందరలో ఇంటిమేట్ చేస్తామని చెప్పి రాయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.